సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాశ కోడలు, కలర్ కోడి. ఒకరోజు చంద్రకాంతం దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏందో ఈ జీవితం, దరిద్రం పట్టుకుంటే అట్టిబండు తిన్నా పళ్ళు రాలతాయంట. గట్లుంది నా పరిస్థితి, ఏం బిజినెస్ చేసినా అస్సలు కలిసి వస్తలేదు. ఇట్లయితే నేను ఎప్పుడు పైసలు కమాయించాలే? ఎప్పుడు అంబానీకి అమెజాన్ కి పోటీగా నా బిజినెస్ పెంచాలే? గిట్ల కాదు, ఈసారి ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. అప్పుడు అటువైపుగా కోళ్ళు అమ్మేవాడు అరుస్తూ వెళ్తున్నాడు. కోళ్ళమ్మా, కోళ్ళు కేజీ 200 అమ్మా, మంచి పుష్టికరమైన కోళ్ళు అని అరుస్తూ వెళ్తున్నాడు. అది చూసిన చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, హాయ్, ఇదేదో బాగుందే, ఈసారి మంచిగా కోళ్ల బిజినెస్ పెడదాం. సండే అయితే చాలు, జనాలు చికెన్ కోసం లైన్లో నిల్చుంటారు, మస్తు లాభాలుంటాయి అని అనుకుని కోళ్ళమ్మేవాణ్ణి పిలుస్తుంది. కోళ్ళమ్మేవాడు తన దగ్గర ఉన్న కోళ్ళు చంద్రకాంతానికి చూపిస్తూ ఉన్నాడు. అందులో ఒక నల్లరంగు కోడి కూడా ఉంది. అది చూసిన చంద్రకాంతం, ఏందయ్యా ఈ కోడి ఇంత నల్లగుంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి, ఏంటమ్మా మీకు ఈ కోడి గురించి తెలియదా? దీన్ని కాలిమసి అంటారు, ఇది మధ్యప్రదేశ్ బ్రీడ్, జర్రంతా కాస్ట్లీ. దానికి చంద్రకాంతం ఇలా అడుగుతుంది, జరెంత అంటే ఎంతయ్యా? ఎంతమ్మా, కిలో 2000 మాత్రమే. ఏంది 2000? తెల్లకోడి కిలో 200 కదా అని అడుగుతుంది. దానికి కోళ్ళు అమ్ముకునేవాడు, చెప్పిన కదమ్మా గిది జర్రంత కాస్ట్లీ అని, ఇందులో ఎన్నో రకరకాల పోషకాలు, ప్రోటీన్లు ఏమేమో ఉంటాయమ్మా, అందుకే ఇది కాస్ట్లీ అని అంటాడు. అది విన్న చంద్రకాంతంకి ఒక ఐడియా వస్తుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంది జస్ట్ నల్లరంగున్నందుకే దానికి 2000, ఈ వ్యాపారం ఏదో మస్తుంది అని మనసులో అనుకుని వెంటనే ఆ కోళ్ళు అమ్ముకునే వారి దగ్గర నుండి 10 తెల్ల కోళ్ళు కొనుక్కుంటుంది. ఆ తర్వాత అందులో ఒక కోడిని పట్టుకుని దానికి నల్లరంగు పూయడం మొదలుపెట్టింది. ఆ తెల్లకోడికి నల్లరంగు పూయటంతో ఆ తెల్లకోడి అచ్చం ఆ కోళ్ళు అమ్ముకునే వాడి దగ్గర ఉన్న నల్లకోడిలాగే ఉంది. అది చూసిన చంద్రకాంతం, వామ్మో, అచ్చం ఆడు చూపించిన నల్లకోడి లెక్కే ఉంది, నేను కొన్నదేమో 200కి, ఇప్పుడు దీనికి రంగు పూసి అమ్మితే 2000కి అమ్మొచ్చు, అమ్మో 10 రెట్ల లాభం. ఒక రంగు పూస్తేనే ఇంత లాభం ఉంటే 2-3 రంగులేస్తే ఇంకెంత లాభమో అని మనసులో అనుకుని వెంటనే మిగతా కోళ్ళకు కూడా వేర్వేరు రంగులు పూస్తుంది. ఒకదానికి ఆరెంజ్, ఒకదానికి గ్రీన్, ఒకదానికి ఎల్లో, ఇంకొక దానికేమో ఏకంగా రెయిన్బోలో ఉండే అన్ని రంగులు వేస్తుంది. వాటిని చూస్తూ తనలో తాను మురిసిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా చూసి షాక్ అయి, ఏందే గిది, నీకేమైనా పిచ్చిలేసిందా, ఏంది కోళ్ళకిట్లా రంగులేస్తాను అని అంటుంది. దానికి చంద్రకాంతం, అరే అత్తమ్మా, నేనేమన్నా ఊరికినే చేయట్లేదు, లాభం లేకుండా నేనేదైనా పనిచేసి నా చెప్పండి. అవునవును, లాభం లేకుండా నువ్వేం చేస్తావు, అత్యాశ బుద్ధితోనే నీకు నష్టం తప్ప ఇంకేం తీసుకురావు అని వెటకారంగా అంటుంది. అది విన్న చంద్రకాంతం బుంగమోతి పెట్టుకుని, పోండి అత్తమ్మా, మీరెప్పుడు ఇంతే, అస్సలు ఎంకరేజ్ చెయ్యరు, అన్ప్రొఫెషనల్ అత్తమ్మా అని అంటుంది. అది చూసిన సూర్యకాంతం, ఓరి దీని ఏసాలో, సర్ సర్లే గాని ఇంతకీ ఏం లాభం ఆశించి కోళ్ళకు రంగులేసినవే అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం ఎగ్జైట్మెంట్తో, ఏం లేదత్తమ్మా, విన్నావుగా ఆ కోళ్ళు అమ్ముకునేవాడేమన్నాడు, నల్ల కోడి 2000 అంట, అదే మామూలుగా కోడి కొంటే 200, అందుకే తెల్ల కోడికి నల్ల రంగేస్తన్నా, వీటిని అమ్మి మంచిగా లాభాలు సంపాదించచ్చు అని అంటుంది. అది విన్న సూర్యకాంతం, ఒసే బిత్తిరి రానా, గది కాలిమోసి కోడే,
అందులో పోషకాలు కూడా ఎక్కువుంటాయి, అందుకే అంత ఖరీదు. జనాల్ని మోసం చేయడం తప్పే అని అంటుంది. కాని చంద్రకాంతం అవేవీ పట్టించుకోకుండా ఊర్లో చాటింపు కూడా చేసింది. రంగురంగుల కోళ్ళు, ఫారెన్ కోళ్ళు, మంచి పోషకాలు కలిగిన కోళ్ళు మన చంద్రకాంతం అమ్ముతాంది. కావాలనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి కొనుక్కోండహో అని ఊరెంతా చాటింపు వేయిస్తుంది. ఆ చాటింపు విన్న జనాలందరూ షాక్ అయ్యారు. ఫారెన్ కోళ్ళేంటి, రంగురంగులుగా ఉండడమేంటి అని ఒకరికొకరు గునుక్కున్నారు. వెంటనే వాటిని కొనటానికి చంద్రకాంతం ఇంటికి వచ్చారు. నిజంగానే కోళ్లు రంగురంగులతో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. వాటిని చూసిన జనాలు ఇవి నిజంగానే ఫారెన్ కోళ్లు అని ఎగబడి ఎగబడి కొన్నారు. అందులో ఒక ఆవిడ పింక్ కలర్ కోడిని పట్టుకొని ఇలా అడిగింది. ఓ సంద్రక్కో, ఏంటి గిది, గిట్లా రాణి రంగులో ఉంది, ఏం కోడిది అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం, లక్ష్మక్క, గది జైపూర్ దక్క, నీకు తెలుసా అక్క జైపూర్కి పింక్ సిటీ అని పేరెందుకొచ్చిందో? గీ కోడి వల్లే. గిద్దింటే ఎంతో బలం, అందుకే వాళ్ళంతా పెద్ద పెద్ద కోటలు కట్టగలిగిండ్రు. అది విన్న వెంటనే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కోడిని కొనేస్తుంది. అలాగే ఇంకొక నల్ల వ్యక్తి ఇలా అడుగుతాడు. ఇదిగో సెల్లమ్మ, ఏందిది ఇంత ఎర్ర ఉంది, ఏం కోడిది? ఇదా అన్న చైనా కోడి. ఎప్పుడైనా చైనా వాళ్ళు నల్లగుండటం చూసినవా అన్న? అందుకే వాళ్ళెప్పుడు ఈ కోళ్ళనే తింటారు. ఈ కోళ్ళు తింటే మనుషులు తెల్లగా అవుతారు. అది విన్న ఆ నల్ల వ్యక్తి తెల్లగా అవుతాడు అనే ఆశతో 1000 ఎక్కువ ఇచ్చి మరీ కొంటాడు. అలా అందరూ అన్ని రకాల కోళ్లను ఎగబడి ఎగబడి కొంటారు. పైగా మన చంద్రకాంతం తన చావు తెలివితేటలతో రెయిన్బో కోడిని వేలంపాటలో 10 ఇంతలు ఎక్కువ రేట్కి అమ్ముతోంది. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఇది ఇంకా సుధరాయించినట్టు లేదు, జనాల్ని మోసం చేయకే అంటే చేస్తాంది, చెప్తా దీని సంగతి అని మనసులో అనుకుని తన మ్యాజిక్తో వర్షం పడేలా చేస్తుంది. ఆ వర్షం నీటిలో కోళ్లు తడవడంతో చంద్రకాంతం దానికి వేసిన రంగంతా వెళ్లిపోతుంది. అది చూసిన జనాలు చంద్రకాంతం తెల్లకోళ్లకి రంగులు పూసి మనల్ని మోసం చేసింది అన్న విషయం వాళ్ళకి అర్థమై వాళ్ళందరూ చంద్రకాంతాన్ని కోపంగా చూస్తూ తనపైన అరుస్తూ ఉన్నారు. ఏది చెల్లమ్మ, ఇద్దింటే నేను తెల్లగా అవుతానన్నావు, నేను తినకముందే తెల్లగా చేసినవుగా అని వెటకారంగా అంటాడు. ఇంకొకరు, మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా అని ఇంకొకరు కోపంతో చంద్రకాంతంని కొట్టడానికి వస్తారు. అప్పుడు సూర్యకాంతం ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళని తన మాటలతో సర్ది చెప్పి పంపించేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, థాంక్స్ అత్తమ్మా, టైంకొచ్చి నన్ను కాపాడినవు అని సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటే, ఏంది అట్లా చూస్తాన్నో, జనాల్ని మోసం చేయొద్దే అంటే ఇన్నావానే, చూడిప్పుడేమైందో, గది ప్రకృతికి గుడి నచ్చదే అందుకే ఇట్లా అయిందేమో. హే గట్ల కాదత్తమ్మా, నేను మంచిగానే ప్లాన్ చేసినత్తమ్మా, అసలు ఈ వర్షం వల్లే మొత్తం ఇట్లా జరిగింది, అయినా హఠాత్తుగా గి వర్షం ఎక్కడి నుంచి పడింది అని ఆలోచిస్తూ సూర్యకాంతంని చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం ముసిముసి నవ్వులు నవ్వడం చూసిన చంద్రకాంతం, గిదంతా అత్తమ్మ పనే కావచ్చు, నీ మాట వినలేదని గిట్లా చేసినావు కదత్తమ్మ. ఊర్లో సూర్యకాంతం అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు రవి. సూర్యకాంతం తన కొడుకుని చాలా గారంగా పెంచింది, పెద్ద పెద్ద చదువులు చదివించింది. ఒకరోజు సూర్యకాంతం తన స్నేహితురాలు పద్మతో ఫోన్లో మాట్లాడుతూ, ఏందే నీ కోడలు నువ్వు చెప్పిన మాట వినకపోగా నీకే పని చెప్తాందా, అట్లా చెప్పడానికి సిగ్గుందానే నీకు, కోడలికి భయపడతాన్నావు, ఛీ నువ్వు నా ఫ్రెండే కాదు, ఫోన్ పెట్టేయ్ అని అంటూ ఉంటే పద్మ, హా నీ కొడుక్కి పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టే, అప్పుడు నీకే తెలుస్తది ఈ కాలపు కోడళ్ళు అత్త మాట విడే రకమే గాదని, పాష్గా ఉంటూ అత్తతోనే పనులు చేయించుకునే రకమని ముందు ముందు నీకే తెలుస్తదాగు అని అంటూ ఉంటే సూర్యకాంతం,
నేను మీలాగాదే, వచ్చే కూడల్ని ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో మనకి బాగా తెలుసు. నా ముందు ఏ కూడలైనా వంగి ఉండాల్సిందే. అసలు నా ఇంటికి వచ్చే కూడలంటేనే అణిగిమణిగి ఉండేదై ఉండాలి. అలాంటి అమ్మాయినే వెతికి మరీ నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. హా, అది చూస్తా, చూడు చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి హాల్లో కూర్చున్న తన భర్త రాజేంద్ర దగ్గరికి వచ్చి, మనోడికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి చెప్పమన్నా, చెప్పిండ్రా? హా, చెప్పినగా, ఈరోజు వచ్చి కలుస్తా అన్నాడు అని అంటూ ఉండగానే పంతులు గారు వచ్చారు. పంతుణ్ణి చూడగానే రాజేంద్ర, అదిగో మాటల్లోనే వచ్చిండ్రు, రండి పంతులు గారు కూసోండి. అయ్యా నమస్కారం అని అంటూ వచ్చి కూర్చున్నారు. అమ్మా, ఆయన చెప్పినప్పటినుంచి అదే పనిలో ఉన్నానమ్మా. చుట్టుపక్కల ఊర్లో ఉండే అమ్మాయిల ఫోటోలన్నీ తీసుకొచ్చాను. అందులో మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నేను మిగతా విషయాలు మాట్లాడేస్తాను. అలాగే చూపించు. అలాగేనమ్మా అని అతని దగ్గర ఉన్న ఫోటోస్ అన్ని చూపిస్తూ ఉన్నాడు. ముందుగా ఒక ఫోటో చూపించి, అమ్మా ఈ అమ్మాయి పక్కూర్లోనే ఉంటుంది, వీళ్ళ నాన్నగారు పెద్ద లాయరు. లాయరా? వద్దొద్దు, ఈ అమ్మాయికి అన్ని లా పాయింట్లు తెలుసుంటాయి. ఆ అన్న ఊ అన్న కోర్టుకెక్కుతుందేమో. వేరే చూపించండి. అలాగే అమ్మా, చూడండి ఈ అమ్మాయి పేరు రాణి, వీళ్ళ నాన్న పోలీస్ ఆఫీసర్. ఏంది పోలీసా? అస్సలొద్దు, గట్టిగా మాట అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినా పెట్టిస్తుంది. వద్దొద్దు. అలాగేనమ్మా. ఇదిగో పంతులు, ఇట్లా పోలీసులు లాయర్ల సంబంధాలు మాకొద్దు, బాగా డబ్బున్న సంబంధం కూడా అస్సలొద్దు. మరెలాంటి సంబంధం చూడాలమ్మా? అనకువగా ఉండే అమ్మాయి, అత్తకి ఎదురు చెప్పని అమ్మాయి. కట్నం తేకపోయినా పర్లేదు, కానీ కట్టుబొట్టు పాతకాలపు అమ్మాయిలా ఉంటే చాలు. అలాగేనమ్మా, కొంచెం టైం ఇవ్వండి, అలాంటి అమ్మాయినే చూసి చెప్తాను. అలాగే, వెళ్ళిరండి. అమ్మా అది ఏందయ్యా, డబ్బులా? అవునమ్మా. ముందు అమ్మాయిని చూడండి అయ్యా, వెళ్ళండి. పంతులు అక్కడి నుంచి వెళ్తూ, ఈ మహాతల్లికి కాబోయే కూడలు ఎక్కడుందో ఏమో అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సూర్యకాంతం ఉండే ఊరికి 4 ఊర్ల అవతల రామారాం అనే ఊరు ఉంది. ఆ ఊర్లో చంద్రకాంతం అనే అమ్మాయి ఉంది. ఆమె బాగా చదువుకుంది. ఒకరోజు ఇంట్లో కూర్చొని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది. ఏంటే నిన్నేదో పెళ్లి సంబంధం వచ్చినట్లుంది, ఏమైంది, కుదిరిందా? ఏంటే కుదిరేది? ఏంటి ఎలా అంటావు? మరెలా అనాలే, ఈ పెళ్లి చూపులకొచ్చే వాళ్ళు ఉన్నారు చూశావు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. చీర కట్టుకుని కూర్చుంటే అమ్మాయి పాతకాలం మనిషిలా ఉంది, మాకొద్దు అంటారు. సరే అని మళ్ళీ వచ్చే వాళ్ళ ముందు జీన్స్ టీషర్ట్ వేసుకొని కూర్చుంటే అమ్మాయి మరీ పాష్గా ఉంది, మాకొద్దు అని వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి చెప్పు అని చెప్తూ ఉంటే ఫ్రెండ్, నా బాధ నీకు నవ్వులాటలా ఉందానే. సారీ సారీ, నేనొకటి చెప్తా, చెయ్యి. చెప్పు. నువ్వు మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగి పెళ్ళిళ్ళ పేరయ్యేళ్ళకి ఇవ్వు, వాళ్ళే నీకు మంచి సంబంధాలు తీసుకొస్తారు. వాళ్ళొచ్చేటప్పుడు కూడా నువ్వు అలాంటి డ్రెస్ వేసుకుంటే సరి. ఆ మాట చంద్రకాంతానికి బాగానే అనిపించింది. సరే అని ఫోన్ పెట్టేసి ట్రెడిషనల్ శారీలో ఫొటోస్ దిగి పెళ్ళిళ్ళ పేరయ్యకు పంపించింది. ఆ ఫొటోస్ అటూ ఇటూ తిరిగి సూర్యకాంతం దగ్గరికి వచ్చాయి. పంతులు గారు సూర్యకాంతానికి ఆ ఫొటోస్ చూపించి, అమ్మా ఈ అమ్మాయి పేరు చంద్రకాంతం అని చెప్పాడు. చంద్రకాంతాన్ని చూడగానే సూర్యకాంతం, అమ్మాయి లక్షణంగా ఉంది, అత్త చెప్పిన మాట వింటూ అత్తమామల సేవ చేసుకునే పాతకాలపు అమ్మాయిలా చాలా బాగుంది. అమ్మయ్యా, ఇన్ని రోజులకి మీకు అమ్మాయి నచ్చింది, ఇక లేట్ చేయకుండా పెళ్లికి ఏర్పాట్లు చేసేయమంటారా? హా, చేసేయండి. పంతులు గారు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల్లోనే సూర్యకాంతం చంద్రకాంతాన్ని తన కొడుకు రవికిచ్చి పెళ్లి చేసి తన ఇంటికి కోడలిగా తెచ్చుకుంది. చంద్రకాంతం వచ్చినప్పటి నుంచి సూర్యకాంతం చంద్రకాంతాన్ని తలుచుకుంటూ, నా కోడలు చాలా అనుకువగా చెప్పిన మాట వినేదానిలాగే ఉంది. హా,
ఇక మీదట కూడా ఈ ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆ పద్మ ఏమంది, ఈ కాలపు కోడళ్ళు అత్త మాట వినేటోళ్ళు కాదు, పాషుగా ఉంటూ అత్తతోనే పనులు చేయించుకుంటూ ఉంటారంది కదా, దానికి నా కోడల్ని చూపించి ఈ ఇంటి పెత్తనం ఇంకా నాదే, నా కోడలు నేనేం చెప్తే అది వింటది, ఇప్పుడే దానికి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ పద్మకి ఫోన్ చేసి పద్మని తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. తెల్లారే పద్మ సూర్యకాంతం ఇంటికొచ్చి కూర్చుంది. ఏంటే ఏమో రా అని ఫోన్ చేసినావు, ఏమైంది? ఏం లేదు, నీకు నా కోడల్ని చూపిద్దామని. ఆ రోజేమన్నావు? ఈ రోజుల్లో కోడళ్ళు అపింది అస్సలు వినరు, మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని అత్తల్ని ఆడిస్తారన్నావు గదా, ఇప్పుడు నా కోడల్ని పిలుస్తాను, చూసి షాక్ అవుతావు. అవునా, సరే పిలు చూద్దాం అని అంది. చంద్రకాంత నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ పట్టుకరా. చంద్రకాంతం అస్సలు పలకలేదు. దాంతో పద్మ, ఏది నీ కోడలు అస్సలు పలకట్లేదు, ఏ పనిలో ఉందో ఏమో, ఇంకోసారి పిలుస్తానాగు అని అనుకుంటూ మళ్ళీ గట్టిగా పిలిచింది. గదిలో ఫోన్ పట్టుకుని కూర్చున్న చంద్రకాంతం అత్త పిలుపు విని, హా ఏంటత్తమ్మా? హా ఉన్నావా, నా ఫ్రెండ్ వచ్చింది, కాఫీ పట్టుకరా. చంద్రకాంతం మళ్ళీ పలకటం మానేసింది. దాంతో పద్మ, సూర్యకాంతం షాక్ అయింది. ఈసారి ఇంకొంచెం గట్టిగా పిలిచింది. ఆ పిలుపు విని చంద్రకాంతం బయటకొచ్చింది. బయటకొచ్చిన కోడల్ని చూసి సూర్యకాంతం కంగు తిన్నది. చంద్రకాంతం జీన్స్ టీషర్ట్ వేసుకుని ఉంది. అది చూసి పద్మ తనలో తానే నవ్వుకుంటూ ఉంది. సూర్యకాంతం షాక్ అయింది. ఏందే ఆ డ్రెస్సు? ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అత్తమ్మా, మీరు ముసలోళ్ళు కదా, మీకు తెలియదులేండి. ఆ మాట విని సూర్యకాంతం షాక్ అయి, అంటే నువ్వెప్పుడు గిసోంటి డ్రెస్సులే వేసుకుంటావా? హే రోజు కాదత్తమ్మా, అప్పుడప్పుడు. సరే గీ డ్రెస్ ముచ్చట ఇప్పుడు కాదు గాని, ఇగో నా ఫ్రెండ్కి కాఫీ పట్టుకరాపో. కాఫీయా? నాకు పెట్టడం రాదు కదా, మీరిద్దరు కలిసి కాఫీ పెట్టుకోండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి సూర్యకాంతం షాక్. పద్మ,